ఇప్పుడు దీన్ని ఎపిసోడ్స్గా చేయాలంటే స్టేట్ మొత్తం తిరిగి చాలా రిసోర్స్ వేస్ట్ ఉంటుంది. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కులు తెలుసుకుని ఏం చేస్తారు అంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అన్ ఇన్వెస్ట్మెంట్కి ఏ ట్రాన్స్మిషన్ క్యాల్కులేట్ చేస్తే మొత్తం వర్కౌట్ కాదు. ఎనీవే తర్వాత చూద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో సార్. మా ఇప్పుడు అర్థమైందా? జర్నలిజాన్ని కిరాణా కొట్టు స్థాయి వ్యాపారానికి ఎలా తీసుకొచ్చారు? నన్ను లోపల పిలిచి ఏం చెప్పాడు తెలుసా? జర్నలిజానికి సోషలిజానికి కన్ఫ్యూజ్ కావద్దని చెప్పాడు. కొంచెమైనా సోషల్ కాన్షియస్నెస్ లేకుండా జర్నలిజం ఏంటి సార్? ఆయన అన్నదానిలో తప్పు లేదురా. సోషలిజం అదొక భ్రమరా. మహా అయితే అని పెదవుల్లోనూ మనం తాగే టీ కప్పుల్లోనూ ఉంది. ఈ కరోనా పుణ్యమాని అది కూడా పోయింది. ఏం చేయమంటారు సార్? బోర్ కొట్టేసింది, రిజైన్ చేయాలనుంది. నువ్వు తొందరపడకు, మన చుట్టూ కూడా ఇన్వెస్టర్స్ తిరుగుతున్నారు. త్వరలో మనమే ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడే ఎవరితో అనకు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకేనా? ప్రతి ఆఫీస్లో ఉండే ప్రాబ్లమే ఇది. మేబీ దే ఆర్ రైట్. ఇట్స్ ప్యూర్ బిజినెస్. మనుషుల్లో లేని విలువల్ని వ్యవస్థల్లో ఎందుకు చూడాలనుకుంటున్నావు? నువ్వు సినిమా చేయాలనుకుంటున్నావు కదా, పోనీ నువ్వు అనుకునే నిజాతి సినిమాల్లో మాత్రం ఉందా? సి, అట్లీస్ట్ హీస్ కాలింగ్. హలో సార్, ఇప్పుడే కాల్ చేస్తాను. హాయ్ జాను. హాయ్. పైకి వెళ్తున్నాను, వస్తావా? నేను రాను. అవునా? బాయ్. బాయ్. ఎవరో వచ్చారు. వాడే పోతలే. వెళ్ళని. అరే చెప్తే అర్థం కదా. ఏ వాడే పోతలే. అరే సిగ్గులేదు నీకు అసలు. 301 ఫ్లాట్ కి నా దగ్గరనే ఉంది, వెళ్ళు వస్తా. రే నీకు అసలు సిగ్గుందా? మనం ఇంట్లో తలుపులు వేసుకుని తింటూ పక్కనుండి తినేయకుండా ఎట్లా చూస్తుంటారా? చదువుకుంటే చాలా, సంస్కారం కూడా ఉండాలి కదా. సార్ నమస్తే. దొంగచాటుగా ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. పెళ్ళి అనే మాట అనకు. పెళ్ళంటే నాకు వయగ్రావడో పని చేసి చెప్తున్నా. ఎందుకే మాట్లాడితే పెళ్ళాలి అయిపోవాలనుకుంటారు? పెళ్ళామనే తీరిపోయిన కోరిక, ప్రియురాలు తీరని కోరిక. అలానే ఉండు, మోజుగా ఉంటావు. నాన్న.
ఇప్పుడు ఏం చేద్దాం? సరే చూసి చూడట్టు వదిలే, కాదని గొడవ పెట్టుకుంటావా? అందరు తెలిసిపోతుంది దాని అయ్యి వచ్చి నా కూతురు పరిస్థితి ఏందంటాడు, అప్పుడు దాన్ని కూడా వేసుకోవాల్సి వస్తుంది. మహా అయితే 2-3 నెలలు ఉంటుంది ఆ మోజు, అంతే తర్వాత దాని దారిని అదే పోతుంది. దా బిడ్డ ఐస్ క్రీమ్ తింటావా? దివ్య, మీ నాన్న వచ్చారు. హాయ్ దివ్య. ఒకసారి ఇంటికి వస్తావా? అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. అమ్మ చిన్నప్పుడే పోయింది, మీ రెండో భార్య అని చెప్పండి. పోనీ అలాగే అనుకో, తన చివరి క్షణాల్లో ఉంది, ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. తను ఎప్పుడు పోతుందో తెలీదు, నిన్ను కలవడం తన ఆఖరి కోరిక. హాయ్ జాను. హాయ్. ఎవరిదా బొమ్మ? మా నాన్న బొమ్మ. ఒక మనిషిని నువ్వు చిన్నప్పటి నుంచి ద్వేషించి తన చివరి క్షణాల్లో నేను చూడాలని కోరుకుంటే ఏం చేస్తావు? చివరి క్షణాలు అంటున్నావు కదా, చూడటానికి వెళ్తాను. అయితే రేపు మా నాన్నింటికి వెళ్దాం, వస్తావా? దివ్యా, ఎలా ఉన్నావు? దగ్గరికి రా, రా దగ్గరికి, కూర్చో. చిన్నప్పటి నుంచి నేను ఎంత దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. మాతో పాటు వచ్చి ఉండొచ్చు కదా దివ్యా, తెలియక తప్పులు చాలా చేస్తాం, కానీ చివరికి ఆస్తి మొత్తం నీ పేరు మీద మార్పించాను దివ్య. డబ్బు నేను సంపాదించగలను, ఇస్తే మా అమ్మని నా చిన్నతనాన్ని తిరిగి ఇవ్వగలరా? నన్ను క్షమించగలవా దివ్య? ప్రతికథకి జస్టిఫికేషన్ ఉంటుంది దివ్య, కారణం తెలియకపోవచ్చు. జరిగింది ఏదో మర్చిపో. నువ్వు చెప్పు, నీ లైఫ్లో నేను ఎలా ఉండమంటే ఎలా ఉంటాను? ఇంకేంది?
దంతాలు కూడా తీసుకురానా? అది కానీ చూడాలి. నిజంగా నాకు ఎలా కావాలంటే అలా ఉంటావా? అయితే ఎలా ఉంటావా? వెళ్ళిపోవాలా? లేదు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా, దాని తర్వాతే వెళ్తాను.